అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. మీకు 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మార్చి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలియజేయడానికి రావడం జరిగింది. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వారం గ్రహస్థితులను చూసుకుంటే శుక్ర రాహు గ్రహాలు మేషరాశిలో, అలాగే కుజుడు మిథున రాశిలో, కేతు తులారాశిలో, చంద్రుడు మకర కుంభ మీన అలాగే మేషరాశిలో సంచారం, అలాగే శని కుంభరాశిలో, సూర్యుడు బుధుడు గురువు మేన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి ప్రాణ రాశులకు ఎలా ఉందో 19 నుంచి 25 వరకు, ధనిష్టా నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు, ద్వాదశి తిథి నుంచి చవితి తిథి వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి చాలా మంచి సమయం గడుస్తుంది. మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. మానసిక స్థైర్యం మిన్నంటుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. మంచి లాభదాయకమైన క్రయ విక్రయాలు జరుగుతాయి. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. పిల్లల చదువు బాగుంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లలకు అనుకూలమైన వాతావరణం. ప్రయాణాలు, దూరమంతిన ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య అనురాగం కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు ఒకటి అవుతారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులయ్యారు మిథున రాశి వాళ్ళు. తండ్రి సహకారం బాగుంటుంది. న్యాయంగా ధర్మంగా జీవించడానికి ఇష్టపడతారు. ఉద్యోగస్తులందరికీ చాలా మంచి కాలం. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అనేక ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడాలు అన్నీ బాగున్నాయి. వ్యాపారస్తులందరికీ మంచి లాభదాయకమైన సమయం నడుస్తుంది. ఏ వ్యాపారం చేసినా మంచి లాభాలతో ఈ వారమంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఖర్చులు మీకు అధికంగా ఉండే అవకాశము కనిపిస్తుంది. మిథున రాశి వాళ్ళు ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామేమని మంత్రాన్ని రోజు చదువుకోవటం మంచిది.